గుజరాత్ తీరాల్లోకి, ఒకవేళ సరిహద్దు నీళ్లలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ జైళ్లలో కూడా మగ్గిపోతారు. అలాంటి కేసు నా దగ్గరికి కూడా వస్తే ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మురళీధరన్ కాడ ఒకసారి ఇంటిమేట్ చేయాల్సి వచ్చింది. నేను నాకున్న కనెక్షన్స్ ని అధికారం లేకుండా ఒక్క పదవి లేకుండా ఇన్ని సమస్యల మీద నిలబడతా ఉన్నాం. మొన్నటికి మొన్న సిల్క్ రైతుల కోసం నేను వెళ్తున్నానంటే గొలప్రోల్లో మండలంలో వాళ్ళందరూ ఏం చెప్తారంటే నువ్వు పవన్ కళ్యాణ్ జనసేన సభకి వెళ్ళకండి, మీకు 7 కోట్ల బకాయిలు కదా, 3 కోట్లు వెంటనే వేసేస్తాం. అంటే మన అధికారంలో లేకపోతేనే, ప్రజా బలం ఉంటేనే ఇంత ప్రభుత్వం గడగడలాడుతుంది. కనీసం పోయిన ఎన్నికల్లో నన్ను కనీసం ఒక ఎమ్మెల్యేగా కనుక గెలిపించినంటే చాలా ఆపుణ్యం. నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నా, నేను ఏమీ డిగ్రీలు చేయలేకపోయి ఉండొచ్చు, నేను చదువుకోలేదని చెప్తాను. డిగ్రీలు చదువుకోలేదన్న మాటే కానీ రోజుకి నేను కనీసం 5 నుంచి 8 గంటలు చదువుతానే ఉంటాను. నేను పబ్లిక్ పాలసీ మీద అవగాహన తెచ్చుకుంటానే ఉంటాను, మేధావులతో మాట్లాడుతుంటేనే ఉంటాను. నాకెవడు స్పీచ్లు రాయరు, ఆ మేధో మాత్రం నేనే చేస్తా. చాలామందితో మాట్లాడతా, క్షేత్రస్థాయిలో తిరుగుతా, సమస్యని అర్థం చేసుకుంటా, ఆకలింపు చేసుకుంటా. అందుకని ఇది నేను అవగాహన చేసుకున్నవాడిని. నేను ఈ రోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతాను, ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత గుండెదమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు, నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర అంత సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు. ఈరోజు నేను చెప్తున్నాను, సంపూర్ణంగా మీరు నాకు అధికారం ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత నెంబర్1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. నేను ఈ ఎన్నికల మట్టుకు మీకు చెప్తా ఉన్నాను, ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి, ఏ వ్యూహమైనా సార్. గుండాగాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటా. లేదు, నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా, డిబేట్కి వస్తా. ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కోడు కొడతాం, పిచ్చి వాగులు వాగితే. సగటు మనిషి మీద, మధ్యతరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం. నేను ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని, పిఠాపురం సమసాక్షిగా అడుగుతున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అడుగుతున్నాను, దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నాను, అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను, నాకు అధికార పీఠ ఇవ్వండి. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఆర్థిస్తున్నాను, నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను, ఈ రోజున నేను సిద్ధపడున్నాను. మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకే భయాలు లేవు, ఏ గుండాగడైనా సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడైనా సరే ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పోరాటాలకు సిద్ధంగా ఉన్నాను. నేను జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత